హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నీరుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ప్రాన్ బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్ ప్రాన్ బిర్యానీని ఈజీగా అప్పటికప్పుడు ఇంట్లోనే ఎటువంటి మ్యారినేషన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఎంతో టేస్టీ ప్రాన్ బిర్యానీ, ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క 3, మిరియాలు 6, ఇలాచి, అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గు 2. మంచిగా మిక్స్ చేసుకుందాం. 1 కప్పు ఆనియన్స్, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే కింద రెడ్ కలర్ సింబల్లో కనిపిస్తున్న బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 పచ్చిమిర్చి యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే నెయ్యి 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తాం, 1.5 స్పూన్ కారం, 1 కప్పు టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నాను చిన్న కప్పుతో. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, కొత్తిమీరి, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేసుకుందాం. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ప్రాన్ ముక్కలు నేను 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ ప్రాన్ని యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ చిన్న రొయ్యలు తీసుకున్నాను. లిడ్ పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ముక్కలన్నీ మంచిగా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత 1 కప్పు కర్డ్ యాడ్ చేస్తున్నాను. 1 నిమ్మకాయని పిండుకున్నాను, ఇది కూడా యాడ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్లో ఉండాలి. నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కర్రీని మనం పక్కన పెట్టేసి రైస్ కుక్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకున్నాను, వేరే ప్యాను. ఇందులో 1.5 కప్ రైస్కి నేను 5 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను.
బిర్యానీ ఆకులు 3, సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అయ్యాక ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ని 70% వరకు కుక్ చేసుకోవాలి, ఓవర్ కుక్ చేసుకోవద్దు. క్వాంటిటీ అంటే మీరు 1/2 కేజీ ప్రాన్ తీసుకుంటే 1/2 కేజీ రైస్ తీసుకోవాలి. కేజీ ప్రాన్ అయితే 1 కేజీ రైస్. నా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే కింద రెడ్ కలర్ సింబల్లో కనిపిస్తున్న బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయింది. ఇప్పుడు వాటర్ని సపరేట్ చేసుకుందాం రైస్లోంచి. బిర్యానీ కోసం నేను ఒక పాట్ పెట్టుకున్నాను, మీ దగ్గర అవైలబుల్గా ఉండే పెట్టుకోండి, లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా యూస్ చేసుకోవచ్చు, వేరే ప్యాన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. మనం ముందుగా చేసి పెట్టుకున్న కర్రీని స్ప్రెడ్ చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. తర్వాత పైన రైస్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా లేయర్స్గా ఒక లేయర్ కర్రీ, ఒక లేయర్ రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. పైన రైస్ని స్ప్రెడ్ చేసుకుందాం. దీనిపైన 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. నేను ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు, ఇక్కడ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. 1 స్పూన్ పాలల్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని పైన యాడ్ చేస్తున్నాను కలర్ కోసం. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని గ్యాస్ 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 to 7 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేశాను. ఎంతో టేస్టీ ప్రాన్ బిర్యానీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. డెఫినెట్గా ఈ బిర్యానీని ట్రై చేయండి. అప్పటికప్పుడు ఎలాంటి మ్యారినేషన్ లేకుండా సింపుల్గా వితిన్ 20 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ బిర్యానీని. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.